మనం వెళ్లేటప్పుడు అమ్మలేదే, ఇప్పుడు కొత్తగా ఓ అమ్మ వచ్చింది ఏమిటా అనుకుంటున్నావా? నేనే సేమ్ ఓల్డ్ ఫాదర్ని, బట్ అమ్మ కొత్తదే. మేమిద్దరం కలిసి నుంచుంటాం, మీరిద్దరు వచ్చి మా దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. మీకు అయినా మీకెప్పుడు పెళ్ళయింది? ఆ సంగతి అలా ఉంచు, ఖచ్చితంగా పత్రిక పంపిస్తాను. ఎవరో వచ్చారు కాఫీ తీసుకురమ్మని చెప్పారు. మరెవరో కాదు, ద గ్రేట్ సింగర్ భైరవి, ఎంఆర్బి. కాదు, ఆడు మా అమ్మ. నీకు అమ్మంటూ ఉందా నాతో చెప్పావా? ఆల్ రైట్ రంజని, నువ్వు నన్ను పెళ్లి చేసుకోబోతున్నావు, మా అబ్బాయి మీ అమ్మను చేసుకోబోతున్నాడు. నేను మీ అమ్మకు మామనైతే మరి నువ్వు? వాళ్ళిద్దరూ మన కాళ్ళ మీద పడతారు, పద వెళ్ళి మనసారా ఆశీర్వదిద్దాం. ఎంఆర్బి, యువర్ డాటర్ ఈస్ గోయింగ్ టు బి యువర్ మదర్ ఇన్ లా, అండ్ మై సన్ ఈస్ గోయింగ్ టు బి మై ఫాదర్ ఇన్ లా. కొత్తదనం, కొత్త వరస. కన్నకుడికి మామగారు కావడం కొత్తదనం కదా, నా అత్తగారే నా కోడలు కావడం అపూర్వం కదా. ఇంత గొప్ప విజయాన్ని ప్రపంచంలో ఎవరు సాధిస్తారు? మనం సాధిద్దాం, మనం సాధిద్దాం. వై నాట్, వై నాట్? ఇప్పుడు ముందుగా మీరు మా కాళ్ళ మీద పడతారా, మమ్మల్ని మీ కాళ్ళ మీద పడమంటారా? ప్రసన్న, ఈ ప్రశ్నలన్నింటికీ నాయకుడివి నువ్వే, వీటికి బదులు నువ్వే చెప్పాలి. చెప్పు, చెప్పు. Thank you.
భావమేది ఇరువురిలో కదిలేది ఒకటే భావం, ఇరువురిలో కదిలేది ఒకటే భావం. చేతిలో పూలమాలతో వచ్చారా? ఇంకెందుకు ఆలోచిస్తారా? కాలం గడిచిపోయినా నేను మీకోసం ఎదురు చూస్తున్నాను. బాగున్నారా? ఎందుకేమీ మాట్లాడటం లేదు. మృత్యువుకు దగ్గరవుతున్న నాకు ఒక చిన్న కోరిక,
రాగము తాళము ఏకమవ్వాలి. ఆయన బతికుండగా నాకు పెళ్లి జరగలేదు. ఆయన చనిపోయాక నాకు వైధవ్యం వచ్చింది. ఆయన మరణంతో చాలా సమస్యలకు పరిష్కారం దొరికింది. ఇక ఈ ఇంట్లోంచి వెళ్ళాలని నిర్ణయించుకున్నావా? అలానే ఎవరన్నారు? పూజ రూమ్ లోకి వెళ్ళి చూడండి. ఏంటమ్మా ఇది? నీ జ్ఞాపకార్థంగా దాచుకోవడానికి పెట్టాను. దీనికి ఏమిటమ్మా అర్థం? మా నాన్నగారు ఎవరికి మావగారు, వారి కోడలి నాన్నగారు నా కొడుక్కి మావగారైతే అప్పుడు వాళ్ళకి నాకు ఏం సంబంధం? సరిగా పడలేదు. మీరు వెంటనే ద్వారాలు మూసేశారు, కానీ నా వల్ల కావడం లేదు. ఇదిగోండి మీరిచ్చిన తాళం, మీకు ఇవ్వడం మర్చిపోయాను.